అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా సాగుతున్నదా నుల్లయ్య లచ్చల ప్రచారం? ఇంట బయట ఏడ చూసినా ప్రచారం మోతమోగుతున్నది. మేంగిట్ల గెలిస్తే ఆల్ ఫ్రీ అని ఒక పార్టీ వాళ్ళు, మేం గనక గెలిస్తే లేచింది మోదాలు పండుకునేదాకా పబ్లిక్ ను అన్ని తీర్లు అరుసుకుంటామని ఒక పార్టీ వాళ్ళు, ఇట్లా వెనక ముందు చూసుకోకుండా నోటికొచ్చిన హామీలన్నీ దంచిడిచి పెడుతుర్రు. కానీ జనాలు ఒకప్పటి లెక్కన ఏది చెప్పినా నమ్మేటట్టు లేరు. అందుకే జనాలను నమ్మించేతందుకు ఓ ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. చూడుర్రి ఏం చేసిండో. ఎలచ్చలయ్యాల ఆల్ ఫ్రీ హామీలు ఇస్తుంటారు లీడర్లు, కానీ ఏ లీడర్ అన్న ఇచ్చిన హామీలకు గ్యారంటీ రాసి ఇయ్యమంటే ఇస్తాడా? లే కదా. కానీ ఇగో ప్రజాసేవ పార్టీ అభ్యర్థి ఆకుల హనుమండ్ల సారు గెలవక ముందే రాజీనామా రాసిస్తుండు కోరుట్ల పబ్లిక్ కు. అవునంటే చెప్పు గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యే సీట్ల కూసుండబెట్టుర్రి, ఇచ్చిన హామీలన్నీ తప్పక అమలు చేస్తా, కోరుట్ల పబ్లిక్ జీతగాని లెక్క ఉంటా, ఒకేళ అట్లా లేకుంటే నన్ను పదవిలోకెళ్ళి వీకేయుర్రి అని గిట్ల ముందుగానే రాజీనామా పత్రం రాసి వింతగా ప్రచారం చేస్తుండు హనుమండ్ల సారు. గమ్మత్తున్నది కదా, ఇక సార్ పార్టీ గుర్తు కూడా చెప్పు గుర్తేనట. అందుకే సింబల్ ను సింబాలిక్ గా చేతిలో పట్టుకుని ఓ దిక్కు ఓట్లాడుకుంటేనే ఇంకో దిక్కు మాట తప్పితే గిదే చెప్పందుకొని దౌడలు వాయగొట్టుర్రి అని చెప్తుండు కోరట్ల పబ్లిక్ కు అన్నట్టు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్నం అట సార్ది ప్రజాసేవ పార్టీ పెట్టి చెప్పు గుర్తు మీద కోరట్లకెళ్లి నామినేషన్ వేసిండు. కానీ తలలు వండిన లీడర్లతోటి పోటీ అంటే ఒకటి అవుతుందా? ఓటర్ల మనసు గెలవాలంటే ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి కదా. అగో అందుకే గీసొంటి రూట్ ఎంచుకున్నట్టున్నాడు సారు. ఏదేమైనా ఆకుల హనుమండ్లు సారు ప్రచారం మామూలుగా లేదు పోర్రి. గీసొంటి దైనం లీడర్లు అందరికంటే దేశం ఎప్పుడో బాగుపడు. మరి ఇంత మంచి ఆఫర్ ను కోరుట్ల పబ్లిక్ ఎట్లా వాడుకుంటారో ఏమో చూడాలిగా.